హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగన్నారు రేడియో ఇది ప్రవాసాన్ శ్రీలా గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ అందరు బాగున్నారండి బాగుంటారండి అందరు బాగుండాలనే కోరుకుంటానండి ఈ రోజు మనకి స్పెషల్ లైవ్ షో ఉందండి ఏంటండి అంటే మీ అందరికి ఎంతో ఎంతో ఇష్టమైన సాంగ్స్ అన్ని పాడతారండి మనకి కర్ణాటక సింగర్ మృదురావళి గారు మనతో ఉన్నారు మరి వారిని మీకు పరిచయం చేసే ముందు మీకు ఫోన్ చేసే కాల్ నెంబర్ చెప్పాలి కాబట్టి ఒకసారి చెప్పేస్తాను ఒకసారి నోట్ చేసేసుకోండి ఇండియా నుంచి చేసే ఆత్మీయులత 9705222005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులత 9197012005 యూకే నుంచి చేసే ఆత్మీయులత 11533825 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లాగిన్ అయిపోండి ఎంచక్క షో వినండి కాల్స్ చేసి మీకు కూడా నచ్చిన సాంగ్స్ వినేసేయండి మరి ముందుగా మరి వారి గురించి రెండు మాటలు చెప్తూ మీకు పరిచయం చేస్తానండి సంగీతం సార్వజనీనం ప్రకృతిలోని ప్రతి శబ్దం ఒక చక్కని సంగీతం సలయేటి గలగలలు చిరుగాలి సవ్వడులు పక్షుల కిలకిలారవాలు పరిమళాల పూదోటలో మహారాజుల మధువును గ్రోలే టూనీగల జుంకారాలు ప్రకృతి ప్రసాదించిన వరాలు చక్కని సంగీత తరంగాలు సంగీతానికి శిలలు సైతం కరుగుతాయి అంటారు అటువంటి సంగీత సరస్వతి కర్ణాటక సింగర్ మృదురావళి గారు మనతో ఉన్నారు మరి పరిమళాల పూతోటల అరవిరిసిన కుసుమం కర్ణాటక సంగీత పూతోటల ఆమె ఒక గులాబీ అటువంటి సంగీత సరస్వతి మృదురావళి గారు అన్నమాట మన ఎన్ఆర్ఐ రేడియోలో మా యాజమాన్యం తరఫున నా తరఫున మృదురావళి గారు మీకు స్వాగతం సుస్వాగతం అండి నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఓవర్వెల్మింగ్ ఇంట్రో ఇచ్చారు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అమ్మా మరి ముందుగా మన షో ప్రారంభించే ముందు సింగర్స్ ఎవరైనా సరే ఎంత చక్కగా ఒక భక్తి గీతంతో ప్రారంభిస్తారు మరి మీరేం భక్తి గీతంతో ప్రారంభిస్తారు తప్పకుండా ఇవాళ అన్నమయ్య జయంతి కూడా అలాగే శుక్రవారము అన్నమయ్య జయంతి కాబట్టి మనం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని తలుచుకుంటూ జయలక్ష్మి వరలక్ష్మి जयलक्ष्मी वरलक्ष्मी संग्राम वीरलक्ष्मी जयलक्ष्मी वरलक्ष्मी संग्राम वीरलक्ष्मी प्रियुराल वै हरि के वेलसिति वम्बा అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి పాలజలనిధిలోని ప్రసన్న గడమేరిని తామరలోని నీలవరుపై నిండిన నిధానమవై ఏనేవు లోకమును మేలవమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి ఇది లలిత రాగంలో అన్నమాచార్యుల వారి రచన అది స్వరపరిచింది బాలకృష్ణ ప్రసాద్ గారు సూపర్ అమ్మా చాలా చక్కటి సాంగ్ తోటి మరి మన కార్యక్రమాన్ని బిగిన్ చేసాం కాబట్టి మరి ముందుగా మా శ్రోతలకు అసలు నువ్వెవరు ఏంటి నీ ఫ్యామిలీ ఏంటి నీ విద్యాభ్యాసం ఏంటి ఇవన్నీ కావాలి కదా మరి ఒక్కసారి నువ్వు పరిచయం చేసుకోమ్మా తప్పకుండా నేను మృదురవళి నా స్వస్థలం విజయవాడ యాక్చువల్ గా నా నేటివ్ ప్లేస్ విజయవాడలో ఫస్ట్ గా అంపోలు మురళీకృష్ణ గారి దగ్గర నేను నేర్చుకున్నాను అసలు ఫస్ట్ మా అక్క నేర్చుకునేది హరిణి అని చెప్పి హరిణి తర్వాత తను నేర్చుకునేది తనతో పాటు తను నేర్చుకుని ఇంట్లో పాడుతూ ఉన్నప్పుడు నేను రోజు వినేదాన్ని అనమాట నేను 3-7 మా అక్క సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు పాడాలని ప్రోగ్రామ్ ఈటీవీకి వెళ్ళింది ఫస్ట్ వెళ్ళినప్పుడు అప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నాకు మైక్ చూస్తే చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాసినేషన్ అనమాట మైక్ చూస్తే ఏదో ఒకటి సాంగ్ పాడాలి ఆ మైక్ నా చేతికి కావాలి
నేను ఏదో ఒకటి పాడాలి. సో ఈ ఫ్యాసినేషన్ తో నేను వెళ్ళి ఆయనని బ్రేక్ టైమ్ లో అక్కడ షూటింగ్ వెళ్ళినప్పుడు అడిగాను, మైక్ నాకు ఇస్తారా ఒకసారి నేను ఒక పాట పాడతాను అని. ఆయన ముందు నేను జోక్ చేస్తున్నాను అనుకున్నారు. తర్వాత నేను ఆల్మోస్ట్ ప్రతి బ్రేక్ లోనే వెళ్ళి అడిగాను అనమాట, ఎపిసోడ్ మొత్తం అడిగితే చివరికి ఇస్తాను నీకు మైక్ అని చెప్పి చివరికి నన్ను స్టేజ్ మీద పిలిచి ఆయన ఒళ్ళు కూర్చోబెట్టుకుని నన్ను పాడించుకున్నారు. సూపర్ కదా, చాలా చక్కటి అనుభూతి కదా అది. అది చాలా చక్కగా అనిపించింది అప్పుడు. అండ్ అప్పుడు థర్డ్ ఇయర్ కాబట్టి మా మమ్మీ వాళ్ళు అది అబ్జర్వ్ చేసి నా ఇంట్రెస్ట్ అదంతా. సో మా నాయనమ్మ గారు షీఈస్ కాంటెంపరీ టు బాలమురళి కృష్ణ, వీళ్ళందరికి ఆవిడ పేరు రిఫరెన్స్ ఆఫ్ వేషాల కూడా ఉంటుంది, పార్వతి, దశ పార్వతి. సో ఆవిడ నుంచి మాకు జెంటికల్ గా వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా అమ్మగారు అండ్ నాన్నగారు కూడా చాలా సంగీతంతో ఇంట్రెస్ట్ ఉంది, మాకు నేర్పించడం జరిగింది చిన్నప్పటి నుంచి. వాళ్ళు మాతో కూడా ఉండి, మా అమ్మగారు అయితే మేము ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఎప్పుడు కూర్చుంటారు అనమాట. అది దట్ మైట్ కంటిన్యూ ఫర్ 3 hours 4 hours కూడా అలానే కూర్చుని షీల్ ఎంజాయ్. అందుకేనేమో ఇంత చక్కటి సంగీతం మీకు అలవరింది కదా. అది డెఫినెట్ గా అంటే చిన్నప్పటి నుంచి వినిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట పాటలు. ఎప్పుడు ఉయ్యాలో ఊపుతూ ఉన్నప్పుడు కూడా మా అమ్మగారు పాడడం జరిగింది. సో అట్లా అట్లా అంటే ఆవిడకి నమ్మకం ఏంటంటే అక్కడ ఉయ్యాల దగ్గర నుంచే పిల్లలు ఫాస్ట్ గా గ్రాస్ప్ చేసే కెపాసిటీ ఉంటుంది అని చెప్పి. సూపర్, నిజంగా మీ అమ్మగారి ఆలోచన అనేది చాలా చక్కటి ఆలోచన. చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఫస్ట్ చిన్నప్పటి నుంచే ఏదైనా మనం చెప్తే వాళ్ళు చక్కగా అన్ని విని నేర్చుకుంటారట. ఇది మనకి శాస్త్రాల్లో కూడా ఉంది. చిన్నపిల్లప్పుడు నేర్చుకున్నది చాలా బాగా అబ్బుతుంది అని. అవును, వంట పడుతుంది అని అంటారు. సూపర్, చాలా చక్కటి మరి డెఫినేషన్ ఇచ్చావు మీ అమ్మగారు చెప్పిన దానికి. సో అప్పుడు అట్లా స్టార్ట్ చేసి తర్వాత నేను అప్పుడు నాకు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అసలు నచ్చేది కాదు, ప్రాక్టీస్ చేయడం అంటే నచ్చేది కాదు అనమాట. సో అట్లా అట్లా కంటిన్యూ చేసి మా అక్క అంపోల్ మురళీకృష్ణ గారి దగ్గర నేర్చుకుంది. సో అప్పుడు నేను కూడా వెళ్ళి ఆయన దగ్గర ఊరికి కూర్చునేదాన్ని క్లాస్ లో. ఒక రోజు తెలియకుండా నేనే పాడాను అనమాట, ఒక త్యాగరాజ స్వామి కృతి పాడడం జరిగింది. సో అప్పుడు ఆయన స్టార్ట్ చేసి నువ్వు కూడా నేర్చుకుంటావా, నేర్చుకో అని చెప్పి అప్పటి నుంచి నేను మొదలు పెట్టడం జరిగింది. తర్వాత స్లోగా నా 9th క్లాస్ లో వారు పరమపదించడం జరిగింది. తర్వాత అప్పుడు చెన్నైకి వెళ్ళాను నేర్చుకోవడానికి సవితా నరసింహన్ దగ్గర. ఇప్పుడు నేను అడ్వాన్స్డ్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు. అది సంగీతం అనేది ఒక ఓషన్, ఎంత ఏజ్ వచ్చినా ఎవరు అన్నా నేర్చుకుంటూనే ఉండాలి ఎప్పటికీ. ఏదైనా అంతే జీవితంలో మనం ఏదైనా నిరంతర విద్యార్థులమే, తెలుసుకున్న కొద్దికి ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటూ ఉంటాయి కదా. కరెక్టే. మరి ప్రత్యేకించి కర్ణాటక సింగర్ అన్నారు కదా, మరి కర్ణాటకలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు ఏ సంగీతమైనా కర్ణాటక సంగీతానికే బేస్. ఏ సంగీతానికి ఇప్పుడు ప్రపంచంలో మన కర్ణాటక సంగీతానికి అంత గొప్పతనం ఉంది యాక్చువల్ గా. మనం ఏమంటారు, ఒక సినిమా పాట పాడాలి అన్న కర్ణాటక సంగీతం బేస్ ఉన్న వాడికి సినిమా పాట పాడడం ఈజీ అయిపోతుంది. అవునా? ఓకే. అంటే కర్ణాటక సంగీతం నేర్చుకుంటే సినీ ఫీల్డ్ లో కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు పాడుతున్న వాళ్ళందరూ వెరీ వెల్ ట్రైన్ క్లాసికల్ సింగర్స్ అండి. ఇప్పుడు శంకర్ మాధవన్ గానీ, హరిహరన్ గానీ, శ్రేయ ఘోషల్, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు తీసుకుంటే శ్రీకృష్ణ, వాళ్ళందరూ కూడా వెరీ వెల్ ట్రైన్డ్ సింగర్స్, క్లాసికల్లీ కూడా వాళ్ళు ట్రైన్డ్. సో అందుకని నేను అందరికి సజెస్ట్ చేసేది కూడా క్లాసికల్ మ్యూజిక్ బేస్ తోనే ఏ దీంట్లోకైనా మనకి స్ట్రాంగ్ గా ఉంటామండి. అందుకనేసి ప్రత్యేకించి కర్ణాటక సంగీతం అనేది నేర్చుకుంటూ జరుగుతుంది అనమాట మీరు. అండ్ ఇందులో ఉన్న డివినిటీ నాకు ఇంకా వెయిట్లో కనిపించలేదు. సో అండ్ ఇక్కడ ఉన్నప్పుడు నేను నేర్చుకున్న దానికంటే మెడ్రాస్ వెళ్ళి అక్కడ తర్వాత నేను స్టార్ట్ చేసి నేర్చుకోవడం, ఒక ట్రెడిషనల్ పద్ధతిలో నేను స్టార్ట్ చేసిన తర్వాత అసలు కర్ణాటక సంగీతం ఒక ఎస్సెన్స్ ని నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. సూపర్ అండి, సూపర్ అండి. అందుకని నేను ఫుల్ టైం మ్యూజిక్ కూడా తీసుకుని ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ కంప్లీట్. అయితే ఎలాంటి పాటలు పాడుతూ ఉంటారు అంటే, ఐ మీన్ ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అన్నమాట? కొన్ని టైప్స్ అనేవి కొన్ని పాటలు, కొంతమంది కొన్ని రకాల పాటలు పాడుతూ ఉంటారు కదా, అలాగే మీరు ఏ ఏ టైప్ పాటలు పాడుతూ ఉంటారు? ఫస్ట్ నేను అది వరకు సినిమా పాటలు కూడా పాడాను.
బాలసుబ్రహ్మణ్యం గారి పాడాను ఉంది కానీ సరిగమ ఇలా వీటన్నిటిలో పాడాను. తర్వాత 2010 తర్వాత నుంచి కంప్లీట్ గా ఫిలిం సాంగ్స్ ని నేను పాడడం కొంచెం తగ్గించేశాను. ఎందుకని ఎందుకని అని అంటే నాకు ఇందులో ఉన్న డివినిటీ నాకు అందులోకి అంతగా అనిపించలేదు అనమాట. అంటే మీకు కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి ఫెసిలిటీ అనేది దేనిలో మీకు కనిపించలే? నా అంటే నాకు నా జోనర్ కి తగ్గ పాటలు నాకు ఇవి అని అనిపించింది అనమాట. అందుకని మీరు అది మానేసి దీనిలోకే ఎక్కువ ఇందులో ఇది నేర్చుకుంటూ అంటే ఇందులో మనోధర్మం డెవలప్ చేసుకుంటూ అట్లా ఇవన్నీ. నెక్స్ట్ నేను డివోషనల్ పాడతాను, అలాగే లైట్ మ్యూజిక్ భావగీతాలు పాడతాను. భావగీతాలు లైట్ మ్యూజిక్ అంటే ఏంటండి? ఒక్కసారి ఒక సాంగ్ పాడి వినిపిస్తారా? తప్పకుండా. ఇందులో సాహిత్యానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందులో రసాలు ఎలా చూపిస్తారు అని అంటే కొంచెం ప్రేమ, విరహం, బాధ ఇట్లా వీటి మీద తీసుకుని సాహిత్యం బేస్ ఎక్కువ ఉంటుంది అనమాట భావగీతాలు. అండ్ భావానికి ప్రాధాన్యత ఉంటుంది. వీటిల్లో మనకి బాగా తెలిసిన కంపోజర్స్ బాలేంద్ర ప్రజనీకాంతరావు గారు, మల్లిక్ గారు, చిత్తరంజన్ గారు. ఓకే. మనసుని ఓ రాధా మరణ వేణు మనసుని ఓ రాధా మరణ వేణుదా ఘనశ్యామ సఖీ సంపాదన వై నటింపరాధా మనసుని ఓ రాధా మరణ వేణుదా ఘనశ్యామ సఖీ సంపాదన వై మందలోని గోవులు మరచి మోరలెత్తి చూడ బృందావని గణప గణప అందరు వల్లు మనియాడ చిందుల రూపాదములు కాళ్యని తటమాలు కూడ సుందర గోపీ మండల మందు నిలిచి నీవు పాడ మనసుని మురాధా మరణ వేణుదా. దీన్ని లైట్ మ్యూజిక్ అంటారండి? ఇది బాలేంద్ర ప్రజనీకాంతరావు గారు రాసింది అని స్వరపరిచింది. ఇది లైట్ మ్యూజిక్ లో ఒక సాంగ్ వినిపించారన్నమాట. మరి అట్లా భావగీతాలు అంటే ఏంటి? మరి భావగీతాలు అంటే ఏ టైప్ లో ఉంటాయి? భావాన్ని ప్రస్ఫుటింప చేసే విధంగా ఉంటాయని మీరు ఇందాకే చెప్పారు. భావగీతం అండ్ లైట్ మ్యూజిక్ సేమ్ అండి? రెండు లైట్ మ్యూజిక్ అన్నా భావగీతం అన్నా సేమ్? భావగీతాలు అన్నా సేమ్. ఓకే ఓకే. మరి అలాగే మీరు కీర్తనలు అలాంటివి కూడా పాడుతూ ఉంటారా? తరంగాలని కీర్తనలని ఇలా చాలా చాలా అంటూ ఉంటారు కదా, అవి డివోషనల్ కిందకి వస్తాయి. అండ్ ఇప్పుడు మెయిన్ కీర్తనకి కృతికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. చెప్పండి. అదే త్యాగరాజ కీర్తనలు అనేస్తాము జనరల్ గా, కానీ కీర్తన అని అంటే ఇప్పుడు రామదాసు, అన్నమయ్య ఇవి కీర్తనలు. ఏదైతే జనాలకి ఈజీగా అర్థమయ్యే రీచ్ లో ఉంటుంది అండ్ అలాగే బృందగానాల్లో పాడుకోవడానికి వీలుగా ఉండేది కీర్తనలు. ఓహో. అండ్ చాలా చరణాలు ఉంటాయి కీర్తనల్లో. అన్నమయ్యకి ఒక 3 చరణాలు 4-5 చరణాలు అట్లా ఉన్నవి కీర్తనలు. త్యాగరాజ స్వామి వారివి కృతులు. త్యాగరాజ స్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షిత్, పట్నం సుబ్రహ్మణ్యం అయ్యారు, వీళ్ళందరివి కృతులు అండి. ఓ, త్యాగరాజ స్వామి అయితే కృతులు అంటారు, ఇలాంటి వాటిని కీర్తనలు అంటారు అన్నమాట. కీర్తనలు అంటారు. సూపర్ అండి. మరి ఏదైనా ఒక కీర్తన వినిపిస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఒక తరంగం పాడతాను. ఓకే.
పరమ పురుష మనుయామవయం గతి పరమ పురుష పదమ పురుష మనుయామయం సతి పరమ పురుష మనుయామ సురుచిర హాసం సుందర నాశం సురుచిర హాసం సుందర నాశం కరుణారుణ కిరణాధరసరసుం సుందరనాశం తరుణ కిరణాధరసరసుం పరమ పురుష మనుయామయం సఖి పరమ పురుష మనుయామ కవిజనమానస కమల విలసితం శివనారాయణ తీర్థ విరచితం శృంగోపాల దయారసమేతం శివనారాయణ తీర్థ విరచితం శృంగోపాల దయారసమేతం పరమ పురుష మనుయామయం సతి పరమ పురుష మనుయామ పరమ పురుష మీ నారాయణ తీర్థంగా అసలు ఎంత వినసొంపుగా ఉందండి మీ వాయిస్ కూడా ఎంత బాగుందంటే మీరు అలా పాడుతూ ఉంటే మాకు అలా ఇంకా ఇంకా వినాలని అనిపించి ఎలా ఉందండి మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి హలో 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 నమస్తే అండి ఎవరండి మాట్లాడేది కడపండి అనురాధ గారు వెల్కమ్ అండి మరి షో వింటున్నారండి వినలేదండి చెప్పండి మృదురావళి గారు మనకి ఇవాళ సింగర్ కర్ణాటక సింగర్ వారు మంచి మంచి పాటలు పాడుతున్నారు మరి విన్నారా లేదంటారా మీరు ఏమన్నా పాట అడుగుతారా కీర్తనలు గాని అలాంటివి హలో హలో చెప్పండి 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 ఇప్పుడు పాడిన పాట గురించి చెప్పండి ఇది నారాయణ తీర్థం తరంగము ఈ తరంగము నేను ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్ లో పాడాను దాంట్లో నాకు ప్రైజ్ వచ్చింది సూపర్ అండి మంచి సాంగ్ వినిపించారు మీకు ప్రైజ్ వచ్చిన సాంగ్ వినిపించారు ఇదేంటంటే 2016 లో రేడియో కాంపిటీషన్స్ జరుగుతాయి ప్రతి సంవత్సరము జరుగుతాయి ప్రతి స్టేషన్ నుంచి అందరూ పంపిస్తారు అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని స్టేషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర పంపిస్తారు మీరు ఏ రేడియో స్టేషన్ లో పాడారండి ఏ రేడియో స్టేషన్ విజయవాడనా ఓ సూపర్ అండి విజయవాడ రేడియో స్టేషన్ అంటే చాలా అనుబంధం ఉంది మాకు కూడా థ్యాంక్ యూ అక్కడ ఆ కాంపిటీషన్స్ కి వెళ్ళడం జరిగింది అది నేను నా లైఫ్ అంబిషన్ గా పెట్టుకున్నాను అనమాట కొన్ని పెట్టుకున్న వాటిల్లో అది కూడా ఒకటి సూపర్ అండి చాలా బాగుంది దానికి అంటే వాటికి వెళ్ళి ఆ కాంపిటీషన్ లో ప్రైజ్ వచ్చిన వాళ్ళందరినీ చూసి వాళ్ళని చూసినప్పుడు ఇన్స్పిరేషన్ గా అనిపించేది సో అప్పుడు మేము కూడా అనుకున్నాం అనమాట మనకు కూడా ఒకసారి ప్రైజ్ వస్తే అంటే అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాంపిటీషన్స్ ఎవర్ ఎందుకంటే అన్ని స్టేషన్స్ నుంచి వస్తారు ఎవరికి ప్రైజ్ వస్తుంది తెలియదు ప్రైజ్ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ గ్రేడ్ ఇస్తాను అనమాట అందులో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై గురుస్ ఆన్ దాట్ సూపర్ అండి ఎందుకంటే సినీ ఫీల్డ్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మొదటగా ఆకాశవాణి నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి మీరు కూడా అంత స్టేజ్కి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి నమస్తే అండి విజయలక్ష్మి గారు 1 మినిట్ లైన్ లో ఉండండి అలాగే అండి ఓకే అండి త్రిమూర్తులు గారు వెల్కమ్ అండి ముందుగా అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు అండి మరి మృదురావళి గారు ఉన్నారు మాట్లాడండి అమ్మా మృదురావళి బంగారు తల్లి
నమస్తే అండి. నమస్తే అమ్మ, మీరు చక్కగా పాడుతున్నారు. అన్నమయ్య కీర్తనలు అవి చాలా బాగా పాడుతున్నారు, వింటున్నాను. మిమ్మల్ని తీసుకురావడం ఆనందంగా ఉంది మా శోభరాణి అక్క. కాకపోతే మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర వారి వల్లలో కూర్చొని మరి ఆయన పాట పాడే అవకాశం లాస్ట్ లో కల్పించారన్నారు, అది కూడా చాలా సంతోషం వేసింది. మీరు సినిమా పాటలు కూడా పాడారు 2014, నాకు ఇష్టం లేక సాంప్రదాయబద్ధ కీర్తనల పాటగా నేను మక్కువ చూపాను అన్నారు. మీరు సినిమాల్లో కూడా ఏమైనా పాటలు పాడారా, సినిమా పాటలు పాడారంటున్నారా మీరు? నేను దీనికి చెప్తానండి, నేను సినిమా ప్లే బ్యాక్ అయితే ఒకటి రెండు పాడాను, అది నా చిన్నప్పుడు పాడాను. ఇంకా తర్వాత నేను కూడా ఆపర్చునిటీ కోసం, ఐ మీన్ ఐ డెంట్ ట్రై ఫర్ ఆపర్చునిటీ, నేను ప్లే బ్యాక్ సింగింగ్ అయితే పాడడానికి ఓకే అండి, నాకు ఇబ్బంది ఏం లేదు. అంటే నా ఓనర్ ఆఫ్ సాంగ్ నాకు వచ్చి నా సాహిత్యపరంగా నాకు బాగుంది, నాకు బాగుంది అనిపిస్తే ఒక మెలోడీ పాట ఇప్పుడు పాడడానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే నేను మిమ్మల్ని ఒక మంచి పాట బాలుగారి బాలుగారి పాడిన పాట అన్నమయ్య కీర్తనలు అడుగుతారు, పాడతారమ్మా? తప్పకుండా నాకు వస్తే పాడతానండి, చెప్పండి. అన్నమయ్య ఈ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన అన్నమయ్య అన్నమాచార్య, సంగీత కీరవాణి. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, ఆ పాట ఒక రెండు నెలలు పాడితే విందామని ఆశపడుతున్నాను. తప్పకుండా అండి, తప్పకుండా అండి. త్రిమూర్తులు గారు మరి రేడియోలో వినండి, పాడతారు. ఓకే అమ్మా, నమస్తే. శోభారెడ్డి గారు ఉంటారమ్మా, విష్ణురావులు గారు. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. విజయలక్ష్మి గారు వెల్కమ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి, చాలా రోజుల తర్వాత వచ్చారు మరి. అవునవును, ఇవాళ సంగీ మృతురావులు గారిని చక్కగా, ఇవాళ అన్నమయ్య జయంతి అండి, ఈ సందర్భంగా మంచి కళాకారిని తీసుకొచ్చినందుకు ముందు మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. తర్వాత మృతురావులు గారు, మీరు మాకు ఒక డౌట్ అండి, నాకు కొంచెం చెప్తారు, క్లారిఫికేషన్ ఇస్తారండి? చెప్పండి. నేను సంగీతం నేర్చుకున్నాను, పాడుతూ ఉంటాను ఏదో. ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత మన వాయిస్ కొంచెం కంట్రోల్ లో ఉండదు కదా, అంత చిన్నప్పుడు లాగా సిక్స్ అలా పాడలేకపోతున్నానండి. నాకు మీరేమన్నా అలా నా గొంతు చిన్న అప్పటిలాగా చక్కగా పాడగలిగేటట్టు ఉండడానికి, కొంతమంది ఏమో మనం అకార సాధన చేస్తాం కదా చిన్నప్పుడు, అకార సాధన తర్వాత ఏమో వర్ణం పాడినా కూడా బాగానే ఉంటుంది, ఈ రెండు చేస్తూనే ఉంటాను. ఇంకా ఏమన్నా చేయాలండి సాధన? అది బేసిక్ గా మీరు కొంచెం, మనం పెద్దయ్యే కొద్దీ మన శృతి పడిపోవడం అది సహజం అండి. అదేండి, ఇప్పుడు 4.5 కంటే పాడలేకపోతున్నానండి. అది పడిపోతుంది, అంటే స్కేల్ మనం ఒకప్పుడు ఉన్న స్కేల్ ఇప్పుడు ఉండదు, కానీ 4.5 మెయింటైన్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది. రెగ్యులర్ గా వాళ్ళని చెప్పింది కరెక్టే అండి, అకార సాధనం, అట్ ద సేమ్ టైం మీరు సరళి స్వరాలు, జంట స్వరాలు, బేసిక్స్ ఉంటాయి కదా, సరళి అలంకారాలు, రాజస్వరాలు, ఇది వర్ణంతో, వర్ణము మూడు కాలాలు, త్రికాలము, ఇవి ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే కొంచెం మీకు బ్రీత్ మీద కంట్రోల్, అట్ ద సేమ్ టైమ్ ఇవన్నీ వస్తాయండి. కొంచెం వాయిస్ లో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక సార్ట్ ఆఫ్ మీకు తిరిగి వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎలాంటివంటే మీకు స్ట్రెంత్ వస్తుంది వాయిస్ లో మళ్ళీ. మనం ప్రాణాయామం కూడా చేయాలండి, ఆ బ్రీతింగ్ కరెక్ట్ గా ఉండాలంటే. బ్రీతింగ్ కరెక్ట్ గా ఉండాలంటే అసలు సంగీతమే ఒక ప్రాణాయామం అండి, నన్ను అడిగితే. అవునా, అంటే ఇవి ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు చెప్పినట్టు చాలు. అయితే ఇప్పుడు మనం బ్రెత్ కంట్రోల్ హోల్డ్ చేస్తాం కదా, ఈ మొత్తం ఫ్రేజ్ ని మనం కంట్రోల్ చేస్తాం బ్రెత్ ని. అవునవును, ఇది రెండు సార్లు పాడి పాడి బ్రెత్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ సెకండ్ టైం ప్రాక్టీస్ చేసేయడం, డే వన్ ఇలా చేసినప్పుడు డే టూ కొంచెం ఇంకా ఎక్కువ సస్టైన్మెంట్ కి అవకాశం ఉంటుంది. అలా అది ప్రాక్టీస్ మీద వస్తుంది అంటారా? డెఫినెట్ గా వస్తుందండి. అలా చేస్తే మనం ఏ పాట అయినా కొంచెం హై పిచ్ కూడా పాడగలుగుతాం కదా, పాడగలుగుతాం. అది తర్వాత నాకు ఇష్టమైన పాట హిమగిరి తనయ్య హేమలతే అండి, మీకు గ్యారెంటీకి వచ్చి ఉంటుంది కదా, అది వినిపిస్తారా అండి? నాకు అది కొంచెమే, జస్ట్ పల్లవి దాకా పాడి. లేదంటే మీకు ఏదైనా సరే అమ్మవారిది, ముత్తు స్వామి దీక్షితుల వారివి చాలా క్రిటికల్ గా చాలా బాగుంటాయి కదా, అమ్మవారి పాటలు ఎక్కువ ఉంటాయి. మామవతు సరస్వతి
అదే అదే ఏదైనా సరే దీక్షితుల గారి గీతం ఒకటి నా కృతితోటి వినిపించండి. నేను వినిపి అదే నేను లైన్ లోనే విని వింటూ ఉంటాను. మీరు చాలా చక్కగా మీ వాయిస్ చాలా బాగుందండి, చాలా బాగా పడుతున్నారు. మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీకు ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. శోభారాణ్ గారు ఉంటానండి, నేను లైన్ లో ఉండి వింటూ ఉంటాను. తప్పకుండా అండి. మరి మృదురావళి గారికి కూడా థ్యాంక్ యూ అన్నమాట, ఎందుకంటే వారు అడగంగానే మరి మనకి ఎంట్రీ ఇవ్వటం అనేది కూడా చాలా గ్రేట్. మరి మృదురావళి గారు మరి ఏ సాంగ్ పాడతారు? మీరు ఇద్దరు శ్రోతలు అడిగారు, ఫస్ట్ ఎవరిది పాడతారు? అదిగో అదిగో పాడతారా? ఓకే పాడండి. అదివో అల్లదివో శ్రీహరివాసము పది వేలు శేషుండలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పది వేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమకిన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు అది చూడుడది మొక్కుడ ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పది వేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. పబ్బా ఎంత బాగా పాడారండి, నిజంగా ఆ శ్రీహరివాసనే మాకు కళ్ళెదుట కనిపించేలా పాడారండి మృదురావళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు. ఓకే ఇప్పుడు దీక్షిత కృతి అడిగారు కదా? అవునండి అవును, మన విజయలక్ష్మి గారు అడిగారు. శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి వరాహం శ్రీలక్ష్మి వరాహం భజేహం శ్రీలక్ష్మి వరాహం భజేహం శ్రీలక్ష్మి సహితం శ్రీదశన శుభప్రదం శ్రీలక్ష్మి వరాహం నీలమేఘ చిత్తశ్యామల గాత్రం నీలాభూదేవీ స్తుతి పాత్రం నీలకంఠ శివ గురు మిత్రం నిఖిల భక్త జన భయాతి దాత్రం శ్రీలక్ష్మి వరాహం. చాలా బాగుందండి, చాలా చక్కగా పాడారు. అసలు ఆభోగి రాగంలో దీక్షిత కృతి అండి, చాలా చాలా బాగుందండి. నిజంగా అసలు వింటూ ఉంటే మైమరిచిపోతూ జరుగుతుంది. మరి వినే వాళ్ళందరూ శ్రోతలందరూ కూడా చాలా మైమరిచిపోతారని నేను అనుకుంటున్నాను మీ గానానికి. మరి అయితే మీరు ఎక్కడైనా అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ ఏమైనా వెళ్ళి పాడటం జరిగిందండి? అలా వెళ్తే ఎట్లా అవకాశం వచ్చింది మీకు? ఏం పాటలు పాడారు అక్కడ? మొదటిసారి మా అక్క బోస్టన్ లో ఉంటుందండి, సో తన డెలివరీ తను చెప్పి నేను మా నాన్నగారు అమ్మ ముగ్గురం కలిసి వెళ్ళడం జరిగింది. అప్పుడు అనుకోకుండా నాకు ఒక 2 ప్రోగ్రామ్స్ వచ్చాయి. నేను నా ట్రిప్ ని ఎక్స్టెండ్ చేసుకుని ఉన్నాను 3 మంత్స్ కని చెప్పి వెళ్ళిన వాళ్ళం. నేను ఒక 4 మంత్స్ అట్లా ఉండి ట్రిప్ ఎక్స్టెండ్ చేసుకుని న్యూయార్క్ న్యూజెర్సీలో పాడి వెనక్కి వచ్చాను. మీరు న్యూయార్క్ న్యూజెర్సీలో కూడా పాటలు పాడారంటే చాలా గ్రేట్ అమ్మా నువ్వు. తర్వాత సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అలా వెళ్ళాను, సెకండ్ ఇయర్ బోస్టన్ లో ఒక ఆర్గనైజేషన్ శృతి లయలు అని చెప్పి, సో అక్కడ అన్నమాచార్య దీనికి సంబంధించినదే జయంతికే ఫెస్టివల్ చేశారు.
అందరూ కలిసి సప్తగిరి సంకీర్తనలు పాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం మేము ఒక మినీ కన్సర్ట్ లాగా చేసాం. సో అప్పుడు సెకండ్ టైం వాళ్ళే స్పాన్సర్షిప్ ఇచ్చి నేను యుఎస్కి వెళ్ళడం జరిగింది. అండ్ రీసెంట్ గా థర్డ్ టైమ్ నేను స్ట్రాంగ్ గా నమ్మేది ఏంటి అని అంటే, ఒక మ్యూజిషియన్ అనేవాడు ఎలా మౌల్డ్ చేసినా మౌల్డ్ అవ్వగలడు. దట్ మైండ్ ఒక ఫిలిం సాంగ్ కి పాడాలన్నా మౌల్డ్ అవుతారు. అంటే ప్రాపర్ మ్యూజిషియన్ హూ నోస్ టు సింగ్ ఎనీ జోనర్, అంటే ఇప్పుడు ఒక డివోషనల్ పాడాలంటే పాడగలుగుతారు, లైట్ మ్యూజిక్ అంటే పాడతారు, కర్ణాటిక్ పాడతారు, సినిమా పాట పాడగలరు, అలాగే డాన్స్ కి కూడా పాడతారండి ఒక మ్యూజిషియన్. అంటే వేరే వాళ్ళు డాన్స్ వేస్తూ ఉంటే మీరు వెనకాల ప్లేబ్యాక్ లాగా పాడతారు, అది లైవ్. సూపర్ సూపర్ అండి, నిజంగా. ఎందుకంటే ఆ డాన్స్ కి తగ్గట్టుగా మీరు పాట పాడతాం, మీ పాటకు తగ్గట్టు వాళ్ళు డాన్స్ చేయటం అనేది చాలా గ్రేట్. మృదురావళి గారు మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. నమస్తే అండి అనురాధ గారు, మరి షో వింటున్నారా? వింటలేదా అండి? మనకి కర్ణాటక సంగీత సింగర్ అన్నమాట మృదురావళి గారు ఉన్నారు. వాళ్ళు వారు కీర్తనలు, అన్నమాచారి కీర్తనలు అలాంటివి పాడతారు. మీకేమన్నా దానిలో ఏమన్నా అనుభవం ఉంటే వారిని ఏదైనా ఒక కీర్తన అడగండి, పాడతారు. ఓకే మేడం, మాట్లాడతాను. హాయ్ మేడం, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. నాకు అన్నమయ్య సంకీర్తన అంటే చాలా ఇష్టం మేడం. ఇఫ్ యూ డోంట్ మై, ఒక చిన్న అన్నమయ్య సంకీర్తన ఆడగలరా మేడం నా కోసం? నాకు అన్నమయ్య మూవీలో ఒక సాంగ్ అంటే చాలా ఇష్టం మేడం. పొడగంటి మయ్యా మేము పురుషోత్తమ అనే సాంగ్ అంటే చాలా ఇష్టం అసలు. మీరు ఒక అన్నమయ్య సంకీర్తన ఆడితే నేను వినాలని అనుకుంటున్నాను మేడం, ప్లీజ్ నా కోసం. తప్పకుండా తప్పకుండా అనురాధ గారు వినండి, రేడియోలో వింటారుగా. ఓకే మేడం, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అనురాధ గారు వినండి. కోరి మమ్ము నేలినట్టి కుల దైవమాచాల లేచి పెద్దలిచిన నిదానమా, గర్వించి తప్పి తీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడకంటిమయ్యా మేము పురుషోత్తమా. చాలా 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 బాగుందండి మీ పాట. అసలు ఎంత బాగుందంటే అసలు ఇంకా మీరు ఇలా ఇంకా పాడుతూనే ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తోంది. మరి ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలి, మీరు ఇంకా చాలా మాకు కృతులు వినిపించాలి కాబట్టి. మరి మీరు మ్యూజిక్ ఆర్టిస్ట్ గా ఏదైనా ఒక గ్రేట్ ఆర్టిస్ట్ గా కానీ ఏమైనా గుర్తింపు వచ్చిందా? అలా రావడానికి మీరు ఎలాంటి కృషి చేశారు? ఈ ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్ ప్రైజ్ వల్ల నాకు డైరెక్ట్ బి గ్రేడ్ ఉంది, ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి బి హై గ్రేడ్ వచ్చింది. అలాగే నేను లైట్ మ్యూజిక్ లో కూడా గ్రేడెడ్ ఆర్టిస్ట్ని ఆల్ ఇండియా రేడియోకి. ఓ సూపర్ అండి. మరి టీవీలో కూడా ఏమన్నా పాడటం జరిగిందా మీరు? నేను ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ ఫిలిం ప్రోగ్రామ్స్ లో పాడాను. అట్ ద సేమ్ టైమ్ దూరదర్శన్ స్వర సంబరము వీటిలో పాడడం జరిగింది. అండ్ ఎస్ఏబిసి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అది ఐ షుడ్ సే దట్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ నాకు. అంటే అది ఎట్లా వచ్చింది అని అంటే, ఫస్ట్ రామాచారి గారు ఒక క్లాసికల్ సింగర్ కోసం వెతుకుతున్నారు,
అంటే ఎప్పుడు పాడని వాళ్ళు అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో వాళ్ళు పాడడానికి అని చెప్పి అప్పుడు కొత్త వాళ్ళ కోసం కొత్త వాళ్ళ కోసం వెతకడం జరిగింది. సో అప్పుడు నా పేరు సజెస్ట్ చేశారనమాట. అట్లా పాడడం జరిగింది అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో. ఆ తర్వాత వరుసగా ఒక 10 పాటలు పాడాను అనమాట నెక్స్ట్ సీజన్స్ లో కూడా. ఎక్కడండి? దూరదర్శన్ లోనేనా? కాదు కాదు, ఇది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఓ, టీటీడీలో. టీటీడీలో. సూపర్ సూపర్ అండి. మరి అక్కడ మీరు అన్నమయ్య పట్టాభిషేకం పాడానన్నారు కదా, ఏం పాట పాడారు అక్కడ? మాకు కూడా వినిపిస్తారా? నిజంగా ఆ పట్టాభిషేకం మీకు కూడా ఇక్కడ జరగాలి ఇప్పుడు. అయ్యో తప్పకుండా. నాకు అందులో పాటలు ఇచ్చిన నాకు ఆల్మోస్ట్ నేను పాడిన పాటలన్నీ నాకు నచ్చి పాడిన పాటలు. అందులో ఫస్ట్ పాడిన పాట రామచారి గారి కంపోజిషన్ లో సో ఇది పల్లవి ఆ పాటది. నాకు ఒక సందేహం అండి, మీరు పాట పాడుతుంటే ఒక రకమైన వాయిస్ వస్తుంది. హలో హలో చెప్పండి. మీరు పాట పాడుతుంటే ఒక రకమైన వాయిస్ గా ఉంది, ఆ మాట్లాడుతుంటే ఒక రకం వాయిస్ ఉందండి, ఎందుకండి అలా చేంజ్ వస్తుంది? ఒకటి మాడ్యులేషన్ టెక్నిక్. నెక్స్ట్ మాట్లాడేటప్పుడు కొంచెం నిదానంగా మాట్లాడతాము వెన్ కంపేర్ టు సింగింగ్. సింగింగ్ అప్పుడు వచ్చే ఫుల్ వాల్యూమ్ ఆఫ్ వాయిస్ మాట్లాడేటప్పుడు అంతే. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటేనేమో చాలా చిన్న వాయిస్ లాగా ఉంది, అదే మీరు సాంగ్ పాడేసరికి వచ్చేసరికి ఏమవుతుందంటే చాలా పెద్ద గాత్రం, అసలు ఈవిడ ఆవిడ ఒకటేనా అనే విధంగా అనిపిస్తుంది నాకైతే. అది వాల్యూమ్ ఇస్తాం కదా మాట్లాడేటప్పుడు ఇచ్చేంత వాల్యూమ్ ని, పాడేటప్పుడు ఇచ్చేంత మాట్లాడేటప్పుడు. చాలా బాగుందండి, అసలు చాలా బాగుంది. అసలు మీరు మాట్లాడేది చిన్న వాయిస్ అయినప్పటికీ కూడా పాట పాడేసరికి చాలా పెద్ద గాత్రం వస్తుంది, అసలు ఆ మాడ్యులేషన్ అనేది చాలా చాలా సూపర్ గా ఉంది మీది. మరి మీరు కేవలం కర్ణాటక సంగీతాల పాటలే పాడతారా, ఇంకా ఏమైనా ఇంకా వెరైటీస్ ఆఫ్ ఉంటాయి కదా చాలా సాంగ్స్, అలాంటి వాటిలో కూడా ఏమన్నా పాట వినిపించండి. తప్పకుండా. ఇందాక నన్ను అడిగారు కదా ఒక సినిమా పాట పాడతాను. ఓకే పాడండి. ఇది నేను శ్రీరామ్ రాజ్యం సినిమా కోసం అని చెప్పి ఒక కాంటెస్ట్ కండక్ట్ చేశారు ఈటీవీ వాళ్ళు. అప్పుడు అందులో బాలకృష్ణ అండ్ బాపు గారు, జనమిత్రుడు గారు అందరూ వచ్చారనమాట దానికి. అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది ఆ కాంపిటీషన్ లో. ఈ పాటకి ఇప్పుడు మీరు పాడబోయే పాటకి అండి? నేను పాడబోయే పాటకి. సూపర్ సూపర్ వినిపించండి. శ్రీరామ లే రావో రామ ఇలలో వెను చీకటి బాపగడా, సీతారామ చూపేని మహిమ మదిరో పాసుడాలిని మా పగలా, మద మత్సర క్రోధముదే మా నుంచి తొలగించి, సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి, మా జన్మము ధన్యము చేయుబుదా. శ్రీరామలే రామో రామ ఇలను పెను చీకటి మా పగలా, సీతారామ చూపేని మహిమ. సో ఇది ఆ పాట. అంటే ఈ పాట మీరు మామూలుగా మూవీలో పాడాలనే ఉద్దేశంతో కాంపిటీషన్ కి వెళ్ళారా? కాదండి, అది నాకు ఎట్లా వచ్చిందంటే అవకాశము, అది ఓన్లీ సెలెక్టివ్ సింగర్స్ తో చేసిన ప్రోగ్రామ్, అది కాంపిటీషన్ అని కూడా మాకు తెలియదు టిల్ ఎండ్. జస్ట్ మేమందరం అనుకున్నాము మూవీ ప్రమోషన్ కి మేము పాడుతున్నాము, వి ఆర్ జస్ట్ సింగింగ్ ద సాంగ్స్ ఆఫ్ మూవీ జస్ట్ ఫర్ ప్రమోషన్ అని చెప్పి అనుకున్నాము, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది దే జడ్జ్డ్ us ఆన్ ఇట్ అంతే. ఓకే సూపర్ అండి, చాలా చాలా మంచి పాటలు పాడుతున్నారు మీరు నిజంగా. మరి మీరు ఏదైనా ఒక స్టేజ్ మీద కూడా పాడటం జరిగిందండి ఎక్కడైనా?
అంటే ఇలా ఏ స్టేజ్ అని నాకు అర్థం కాదు మీరు అడిగిన క్వశ్చన్. మామూలుగా ఇప్పుడు భరతనాట్యం అని అట్లాంటివన్నీ ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు కదా కళాక్షేత్రం కానీ అలాంటి వాటిల్లో, కచేరీలాగా ఏమన్నా చేయటం జరిగిందా? అంటే ఇప్పుడు నేను మొన్న యుఎస్ టూర్ కి వెళ్ళింది వెంపటి ఇచ్చిన సత్యం గారి గ్రూప్ తో అండి. సో వాళ్ళ గ్రూప్ తో వెళ్ళటమే కాకుండా అట్ ద సేమ్ టైం మేము పారలల్ గా వేరే వేరే ప్లేసెస్ ఆల్మోస్ట్ 42 సిటీస్ ఇన్ యుఎస్ మేము టూర్ చేసాము. సో ఆ 42 సిటీస్ లోనూ మేము విడిగా క్లాసికల్ కన్సర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ ద సేమ్ టైం. అండ్ నేను అట్లానే నాకు ఒక ఇంకొక మంచి ఆపర్చునిటీ ఎక్కడ వచ్చింది అని అంటే నేను తనకెళ్ళ భరణి గారు ప్యాస అని ఒక బుక్ రాశారు. సో ఆ బుక్ కి నేను చిన్న చిన్న చిన్నవి అవి ఎలా అని అంటే గజల్స్ టైప్ లో వాటికి నేను కంపోజ్ చేయడం జరిగింది. సూపర్ అండి, సూపర్. ఇంత చిన్న వయసులో కూడా మీరు కంపోజింగ్ వైపు కూడా మీరు వెళ్తున్నారంటే చాలా మంచి రావాలి. థ్యాంక్ యూ. అంటే అది మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఓపెన్ చేయించాలి ఈ బుక్ ని. సో విజయవాడలో వాళ్ళ మండల బుద్ధప్రసాద్ గారు వీళ్ళందరూ వచ్చిన దాంట్లో ఆ అంకుల్ నన్ను ఊరికే అడిగారు అనమాట, నువ్వు ఊరికే ఒక రెండు ఎందుకు కంపోజ్ చేయకూడదు అని చెప్పి. సో నేను అప్పుడు ఒక 10 అట్లా కంపోజ్ చేసి తనకెళ్ళ వర్ణి గారు ఉన్నప్పుడు పాడడం జరిగింది. సో ఆయనకు అది చాలా నచ్చింది. తర్వాత అట్ ద సేమ్ టైం నేను చెన్నై మ్యూజిక్ అకాడమీ లో ఇదే బుక్ ఓపెనింగ్ అప్పుడు అక్కడ కూడా పాడాను. సో అట్లా ఈ ఇదిలో నేను చేశాను కొంచెం తనకెళ్ళ వర్ణి గారితో నా అసోసియేషన్ బికాస్ ఆఫ్ ప్యాస హాస్ డెవలప్డ్ కొంచెం. సో ఆయనకి అలాగే తనకెళ్ళ వర్ణికి ఈ లైట్ మ్యూజిక్ బాలంతరం రజనీకాంత్ రావు గారి పాటలు ఇట్లా ఇలా వీళ్ళ పాటలు అన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి పాటలు ఇట్లా వీళ్ళందరూ కూడా ఎందుకంటే రేడియో నుంచే వీళ్ళందరూ కూడా మంచి ఆర్టిస్టులుగా ఎదిగారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పేర్లన్నీ కూడా రేడియో ఆర్టిస్టులవే. బాలం రజనీకాంతరావు గారు, మరి వీళ్ళందరూ కూడా రేడియోలో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఎస్, సూపర్ అమ్మా. నిజంగా అందరూ రేడియో ఆర్టిస్టులుగా వచ్చి తర్వాత వాళ్ళందరూ కూడా మూవీ ఆర్టిస్టులుగా తయారవటానికి కారణం కూడా ఒక రకంగా రేడియోనే ఉపకరించింది. అవును, వాళ్ళు వాళ్ళు ఎప్పుడు చెప్తారండి వాళ్ళు ఎప్పుడు రేడియోతో ఉన్న వాళ్ళ అనుబంధాన్ని వాళ్ళు చాలా చక్కగా చెప్తారు నాకు. వాళ్ళందరూ అంటే నాకు నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో కంటే ఇట్లా వీళ్ళందరితో అసోసియేషన్ వల్ల నాకు కొన్ని విషయాలు బాగా తెలిసాయని నేను ఎప్పుడు అనుకుంటా. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. ఎందుకంటే వాళ్ళందరూ బాగా మెచ్యూర్ వాళ్ళు. వాళ్ళతో మీరు కలిసి ఉంటే వాళ్ళల్లో ఉన్నటువంటి సుగుణాలు గానీ వాళ్ళ యొక్క అనుభవాలు గానీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. సూపర్ అమ్మా. మరి నువ్వు డాన్స్ కి డాన్స్ చేస్తూ ఉంటే వెనకాల సాంగ్ పాడతాను అంటున్నావు కదా, ఒక్కసారి అది కూడా వినిపిస్తావా? అలాంటి సాంగ్. ఇప్పుడు మేము యుఎస్ లో చేసినవి డాన్స్ బ్యాలెన్స్ అంటే అది ఏంటంటే నా ఈ రుక్మిణి కళ్యాణము అర్ధనారీశ్వరము ఇట్లా ఒక ఫుల్ బ్యాలే అన్నమాట. ఎందుకంటే మీరు సాంగ్ పాడుతూ ఉంటేనే ఆ రుక్మిణి కళ్యాణం అనేది ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంటుంది అన్నమాట. అది కాకుండా ఇట్లా వీళ్ళు చేసే ఆలోకే శ్రీ బాలకృష్ణం. అవును అవును, ఆలోకమే సఖీ బాలకృష్ణం. అవును అవును, ఇవన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. శ్రీ బాలకృష్ణ ఆలోకయే శ్రీ బాలకృష్ణ సఖి ఆనంద సుందర తాండవ కృష్ణ ఆలోకయే శ్రీ బాలకృష్ణ 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 గోవత్స వృంద బాలకృష్ణ కృత గోపికా బాలక కేనన కృష్ణ గోవత్స వృంద బాలక కృష్ణ కృత గోపికా బాలక కేనన కృష్ణ. సో ఇట్లా ఉంటాయన్నమాట. డాన్స్ కి పాడేటప్పుడు ఆ డాన్సర్ వాయిస్ మనం అవ్వాలి.
ఎస్ అవును, వాళ్ళు అలా నోరు మెదుపుతూ ఉంటే వాళ్లే పాడుతున్నారా అన్నటువంటి అనుభూతి మేము చూసే వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. ఎస్ చాలా చాలా బాగుంటుంది. అట్లా నాకు కూడా, నేను కూడా ఊరికే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి పాడడం జరిగింది. ఏది ఇప్పుడు పాడిన పాటకేనా? ఇప్పుడు పాడిన పాట కూడా ఒక వన్ ఆఫ్ ద డాన్స్. ఇది ఓకే, ఇది కూడా డాన్స్ వేస్తూ ఉంటే మీరు వెనకాల ప్లేబ్యాక్ లాగా పాడారు. సూపర్ అండి, సూపర్. నిజంగా మీరు అసలు ఇలా సింగర్ కావటానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? మీలో ఎవరైనా మీ అమ్మమ్మలు కానీ అట్లాగే నానమ్మలు కానీ పెద్దమ్మలు పిన్నమ్మలు అంటూ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరైనా సింగర్ అనే వాళ్ళు ఉన్నారా, వాళ్ళని చూసి మీరు ఇలా ఇన్స్పైర్ అయ్యారా? మా నాయనమ్మ కాంటెంపరీ అండి, బాలమురళి కృష్ణ గారు, డికే పట్టం వాళ్ళందరికి ఆవిడ పేరు రెఫరెన్స్ ఆఫ్ ఏషియాలో కూడా ఉంటుంది. మా తాతగారు ఎంగేజ్ లో ఎక్స్పైర్ అవడం వల్ల మా నాయనమ్మ గారు కొంచెం పాడడం అది తగ్గించారు. బట్ షీఈస్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ వి హావ్ అంటే, సో అందుకని ఆవిడ నుంచి జెనెటికల్ గా మాకు వచ్చింది. అంటే ఇంట్లో కూడా అలాగే నేర్పేవాళ్ళ మీకు? అంటే మా అమ్మగారు నేర్పేవాళ్ళు, అండ్ ఫస్ట్ మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అన్ని వినిపించేవాళ్ళు. అంటే ఒక ఇప్పుడు ఓన్లీ క్లాసికల్ మ్యూజిక్ వినిపించడం అట్లా ఏం కాదు, క్లాసికల్ మ్యూజిక్ వినిపించేవాళ్ళు, లైట్ మ్యూజిక్ వినిపించేవాళ్ళు, అలాగే డివోషనల్ ఇట్లా అన్ని అన్ని వినిపించేవాళ్ళు అనమాట చిన్నప్పటి నుంచి, ఒకటే అని కాదు. సూపర్ అండి. మరి మీరు ఎప్పుడు ఈ కీర్తనలు ఇవేనా అండి, సినిమా పాటలు కూడా ఏమన్నా పాడుతూ ఉంటారా? పాడతాను. పాడతారా? మరి ఇందాక నుంచి అవే పాడారు కదా, ఇప్పుడు ఒక మూవీ సాంగ్ ఏదైనా పాడతారా? తప్పకుండా తప్పకుండా వినిపించండి. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా, చిన్న చిన్నరా కోరికలే అనుకున్న స్నేహితుడా, ఇదే సకలం సరం, ఇదే వలపు గెలుపు, శ్వాస తుది వరకు వెలిగే వేదం, వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం, స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా. సూపర్ అండి, సూపర్ అండి. అసలు మీ ఆ వాయిస్ కి, నిజంగా మూవీలో పాడిన వాయిస్ కి మీ వాయిస్ కి చాలా సూటబుల్, చాలా దగ్గరగా ఉంది, అందుకేనేమో మీరు సాంగ్ ఎంచుకున్నారేమో. అంతేనా? నాకు ఏదే బాల్ అంటే ఇష్టం అండి, అండ్ నాకు ఈ పాట అంటే కూడా ఇష్టం, సఖీ సినిమా కూడా చాలా ఇష్టం, మణిరత్నం కాంబినేషన్ మూవీస్ అన్ని ఇష్టం. ఎస్, నిజంగా ఆ సాంగ్ పాడుతూ ఉంటే మాకు మూవీలో పాడిన సాంగ్ కూడా మాకు కనపడిందండి అట్లా, ఎందుకంటే చాలా దగ్గర వాయిస్ ఉంది మీ వాయిస్ కూడా ఆ సాంగ్ కి. సూపర్, చాలా 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 చక్కగా పాడారు. మరి మీకు బాగా ఇన్ని పాటలు పాడారు, ఇన్ని కృతులు పాడారు కదా, వీటన్నిటిలోకి మీకు బాగా దగ్గరగా ఉన్న పాట, ఒక మంచి పాట, మీరు ఈ పాట పాడితే నాకు చాలా బాగుంటుంది, నేను పాడిన చోటల్లో ఈ పాటకి నాకు మంచి వాల్యూ ఉంది అని అనుకున్న సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా మీరు పాడిన? అలా చాలా ఉంటాయండి, అలా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను పాడిన వాటిల్లో నాకు చాలా ఇష్టమైనవి చాలా చాలా ఉంటాయి, అలా ఒకటి అని నేను చూస్ చేసుకోలే. అయితే నచ్చకుండా నేను ఏది నేర్చుకోను ముందు, అన్ని నచ్చుతాయండి, అందరికీ అన్ని నచ్చుతాయి అలా అని కాదు, కొన్ని ఏదన్నా ఒకటి చూడంగానే లేదా వినంగానే మనకి అది మనసుకు హత్తుకుపోయి ఎల్లప్పుడూ ఆ పాట మీదే మనం కూని రాగాలు కూడా తీసుకుంటూ ఉంటామండి ఏదైనా పని చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు. అలాంటి సాంగ్, ఒక మనసుకు నచ్చిన సాంగ్ ఫుల్ సాంగ్ వినిపించండి. ఫుల్ సాంగ్? నాకు మనసుకు నచ్చిన ఒక పద్యము, నేను మా నాన్నగారు చెప్పడం వల్ల నేను నేర్చుకున్న పద్యము, దీని వల్ల నాకు చాలా అప్లాస్ వచ్చింది. అది చూసారా, నాకు అన్ని నచ్చినాయి అన్నారు, చూసారా ఇప్పుడు బయటకు వచ్చారు మీ నాన్నగారు. అలాగే ఉంటాయండి కొన్ని మనసులో దాగి ఉన్నాయి ఉంటాయి, అలాంటిది మీకు ఒకటి వినిపించండి. అంటే ఈ పద్యము విని మా మాయ గారు, మా గారు వాళ్ళందరికీ కూడా చాలా నచ్చింది అన్నమాట. సూపర్ అండి, అయితే వినిపించండి, మేము కూడా వినాలి తప్పకుండా అది.
మందార మకరంద మాధుర్యమునదేడు మధుకందు భావనే మదనములకు నిర్మల మందాకిని వీచి కలదుగు రాయంచచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవత్వాది చుక్కు కోవిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోర కమరుగునే సాంధనిహారములకు అంబుజోతర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీ ఇతురంబు చేరనేచు వినుత గుణశీల మాటలు నేయునేలా ఎంత బాగుందండి. అందుకేనేమోనండి మీ వారు మీ నాన్నగారు మీ వాళ్ళందరూ కూడా ఈ పాటకు ఫేవరెట్ అయిపోయారు. సూపర్ అండి, సూపర్ గా పాడారు. అసలు మీరు చదువుకుంటున్నారండి, చదువుతో పాటు ఈ సంగీతం నేర్చుకుంటున్నారా, లేకపోతే చదువు మానేసి కేవలం ఈ సంగీతానికే అంకితం అయిపోయారా? అలా ఏం లేదండి, నేను 10th క్లాస్ నేను స్టేట్ ర్యాంకర్ని. అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ కూడా. సో సిఏ ఐపీసీసీ దాకా చేసి తర్వాత ఇంకా మ్యూజిక్ కి దీనికి అస్సలు కుదరట్లేదు. నేను అటు మానేసి నేను తర్వాత ఎంబీఏ చేశాను. ఎంబీఏ అట్ ద సేమ్ టైం మాస్టర్స్ మ్యూజిక్ లో చేశాను, ఎంఏ మ్యూజిక్. సూపర్. ఇప్పుడు ప్రెసెంట్ పిహెచ్డి చేస్తున్నాను మ్యూజిక్ లోనే. మ్యూజిక్ లోనే పిహెచ్డి చేస్తున్నారు? అవునండి. సూపర్ అండి, సూపర్. అందుకేనండి మీకు పాటలు కూడా ఇంత చక్కగా పాడుతున్నారు, మ్యూజిక్ అసలు చాలా చాలా బాగున్నాయండి. మీరు పాడిన ప్రతి ఒక్క పాట కూడా చాలా చక్కటి ఆణిముత్యంలాగా ఉన్నాయి. మరి ఇంకా మాకు ఇంకా మీకు నచ్చిన పాట ఇంకేమి వినిపిస్తున్నారు ఈ పూట? ఈ పూట నాకు నచ్చిన పాట ఇంకా అసలు నాకు నచ్చిన పాటలు చాలా ఉన్నాయి. అంటే మీరే చెప్పండి, మీకు అన్నమయ్య కావాలా, లేకపోతే భావగీతం కావాలా, లేదు క్లాసికల్ మ్యూజిక్ లో త్యాగరాజస్వామి ఏమన్నా కావాలా? త్యాగరాజు పాడండి, ఇవాళ త్యాగరాజు గారి జయంతి కూడా కదా. త్యాగరాజస్వామి జయంతి వీక్ అండి, ఇది వీక్ అంతా త్యాగరాజస్వామి జయంతి చేసుకుంటున్నాము, అందుకే పాడండి ఆ పాట. తప్పకుండా. స్మరణాదనారాయణ స్మరణానుభవముగల మరణాదనారాయణ స్మరణానుభవముగల మరణాదనారాయణ స్మరణానుభవముగల శరదిందుని బాప శరదిందుని బాప సారభుగాను భ్రోగుమిక సారభుగాను భ్రోగుమిక వదనారదనారాయణ స్మరణానుభవముగల వదనారదనా
చాలా చాలా బాగుందండి, నిజంగా చాలా సూపర్ అండి. మరి మనకు కూడా టైం కూడా అయిపోవచ్చింది సైన్ అప్ చెప్పేటది టైము. మీరు చివరిగా మరి మీ తోటి కళాకారులు చాలా మంది ఉంటారు కదా ఇలాగే పాటలు పాడేవాళ్ళు సింగర్స్, మరి వారికి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి చివరిగా ఇది చెప్పేసేయండి రెండు మాటలు. సూచనలు సలహాలు అంటే ఏం లేదు, అందరూ మనసుతో పాడండి, ఆనందిస్తూ పాడండి. That will definitely impact on our music. మనం ఎంత ఆనందంగా పాడితే ఆడియన్స్ కి అంత బాగా ఎక్కుతుంది మన మ్యూజిక్ అనేది. సేమ్ టైం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి అండ్ కర్ణాటక సంగీతాన్ని వదిలేకండి అంతే. సూపర్ అండి, నిజంగా మీరు మీకు కర్ణాటక సంగీతం మీద ఎంత అభిమానం ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీ మాటల ద్వారానే మాకు అర్థమైపోయిందండి. మరి చివరిగా మంగళహారతి లాగా ఏదైనా కృతి పాడండి, మనం ఎట్లాగో సైన్ అఫ్ చెప్పేస్తాం కాబట్టి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద పాపులర్ కంపోజిషన్స్. గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన యదు నందనుపై అందమైన యదు నందనుపై కుందరదనలిన వందక పరిమళ కుందరదనలిన వందక పరిమళ గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము తిత్తరుగా కస్తూరి తిలకము తిత్తరుగా కళకళ మనుముఖ కళగని సొప్పుచు కళకళ మనుముఖ కళగని సొప్పుచు పలుకుల అమృత ముదులికడు స్వామికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా జాజులు మరి విద జాజులు దవనము జాజులు మరి విద జాజులు దవనము రాజిత త్యాగ రాజను తునికి రాజిత త్యాగ రాజను తునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా. చాలా చాలా బాగుందండి, మరి మనకి సైన్ అప్ చెప్పేసే టైం కూడా వచ్చిందండి. మృదురావళి గారు మీరు వచ్చి మాకు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చి మంచి మంచి పాటలతో అలరించినందుకు మీకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మరి ఇదండి ఈ రోజు మన కార్యక్రమం. మళ్ళీ వచ్చే సోమవారం కార్యక్రమంలో కలుసుకుందామండి. అంతవరకు సెలవండి. విను వినిపించే తెలుగు నారాయ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.